ధర్మమునకు విరుద్ధంగా అనేటువంటి యొక్క కామం ఉన్నది, ఆ కోరిక కూడా నేనే అనగా భగవత్ స్వరూపమేను అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే శాస్త్ర విరుద్ధం కానిటువంటివి, ధర్మ విరుద్ధం కానిటువంటి యొక్క కోరికలు ఉన్నాయి, అవి ఉన్నప్పటికీ తప్పు లేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. దీంట్లో అసలు ఏ కోరిక లేకుండా పోవలసింది అంటే భగవద్ ఆరాధన. సర్వేశ్వరుని ఎందుకు కూడా ప్రేమ లేకుండా పోతే ఇంకా వీడి పొందే ఉంది ఇంకా. సర్వేశ్వరుని ఎందు లేక సత్యమునందు లేక ఆ వీటి ఎందు ఏ కోరిక నేను భగవద్ విషయంలో చేరాలను అనేది కూడా కోరికే. సర్వేశ్వర ఆరాధన చేయబడదు అనేది కూడా కోరికే. కానీ అటువంటి యొక్క కోరికలు కూడా లేకపోతే వీడు పండవుతాడు, రాజకీయ వీడికి ఏం భేదం ఉండదు. కాబట్టి ధర్మ విరుద్ధో భూతేషు తామోస్మి భరతసభ, ధర్మములకు విరుద్ధంగా అనేటువంటివి, శాస్త్రములకు విరుద్ధంగా అనేటువంటి కోరికలన్నీ కూడా నా స్వరూపమే. అయ్యా అవి నా పవిత్ర, వాటి వలన పవిత్రుడే తప్ప వాడు అపవిత్రుడు ఏ నాటికి కాడు వాటి వలన. సాత్విక పవంగ రాజసాస్తమసేతి తాన్విత్తి నత్వహం తేజూ తేమయీ. ఏ చైవ సాత్విక పవ రాజసాస్తమసాచ్చయే. లోకములు మూడు రకాలుగా ఉన్నది. ప్రపంచమంతా కూడా సాత్వికంగా రాజసంగా తామసంగా ఇలా ఉన్నాయి. ఈ మూడు రకములైనటువంటి యొక్క పదార్థములు ఉన్నాయి. కొన్నేమో సాత్విక పదార్థం, కొన్నేమో రాజసములైనటువంటి పదార్థములు, కొన్నేమో తామసములైనటువంటి యొక్క పదార్థములు. అంటే రజోగుణం కొన్నిటి ఎందు ఎక్కువగా ఉన్నది, తమోగుణం కొన్నిటి ఎందు ఎక్కువగా ఉన్నది, సాత్వికమేమో కొన్నిటి ఎందు ఎక్కువగా ఉన్నది. ఎక్కువను బట్టి ఈ పేర్లు. అంతేగాని శుద్ధ సత్వము, శుద్ధ రాజసము, శుద్ధ తమస్సు అవి లేవు, అంతా మిశ్రమయ్యే ఉన్నాయి ఈ యొక్క లోకంలో. అన్నీ కలిసే ఉన్నాయి, ఓ దాంట్లో ఒకటి కలిసే ఉన్నది, దాని స్వభావమే అది. అందువలన ఆ లో జగత్తులో ఉన్నటువంటి సాత్విక రాజస తామస రూపములైనటువంటి యొక్క జగత్తు అనేదే. ఇదంతా కూడా మత్తయే వేది తాన్విద్ధి, ఇదంతా నా వలనే కలిగిందని చెప్పి తెలుసుకో. ఇదంతా నా వలనే కలిగిందని చెప్పి తెలుసుకో. నత్వహం తేజు, నేను వాటి ఎందు లేను, ఈ యొక్క పదార్థముల ఎందు నేను లేను. చే మయి, అవి నా ఎందు ఉన్నాయి. నేను లేను, అవి నా ఎందు ఉన్నాయి. అంటే వాటి ఎందు నే లేను, నా ఎందువి ఉన్నాయి అనగా నా అధీనంలో ఉన్నాయి. అంతేగాని వాటి అధీనంలో నేను లేను, వాటి యొక్క అధీనంలో నేను లేను. నేను చెప్పినట్టుగా అవి నడుచుకోవలసిందే తప్ప అవి చెప్పినట్టుగా నేను నడిచే పని లేదు. అందువలన నత్వహం తేషు, వాటి ఎందు నేను లేను. తే మయి, అవి నా ఎందే ఉన్నాయి అనగా నేను ఎందు మాత్రమే అవి నిలబడి ఉన్నాయి, అనగా నాకు అధీనమై ఉన్నాయే తప్ప వాటికి అధీనున్నాయి నేను లేను అని చెప్పడానికై నత్వహం తేషు, వాటి ఎందు నేను లేను, అవి నా ఎందే ఉన్నాయి అని చెప్పి చెబుతున్నాడు. త్రిభిర్గుణమయైర్భావ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 ై
ఈ త్రిగుణాత్మకమైనటువంటి యొక్క భావముల చేత ఈ జగత్తు ఉన్నది మోహితం, మోహింపబడి ఉన్నది, ఆవరించి ఉన్న ఈ మూడు కూడా. ఈ మూడు ఆవరించిన కారణం చేత, ఆ అజ్ఞానం చేత పొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ జగత్తులో. ఈ యొక్క మూడు, ఈ త్రిగుణములున్నాయి అసత్వ రజస్తమస్సులు, ఈ మూడు కూడా ఆక్రమించేసిన వీణ్ణి వేళను. ఆ కారణం చేత జగత్తంతా కూడా మోహితం, మోహింపబడి ఉన్నది. నాభిజానాతి మామేభ్య పరమవ్యయం, నాభిజానాతి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. దగ్గరలోనే ఉన్నా నేను, వీళ్ళకందరికీ కూడా దగ్గరలోనే ఉన్నా, కానీ మరి వాళ్ళకి తెలుసుకునే శక్తి లేకుండా పోయింది. ఈ దేనివల్ల? ఈ త్రిగుణముల మూలకంగా. ఈ త్రిగుణములు ఉన్నాయే, వీటి చేత మోహింపబడినటువంటి వారై నన్ను తెలుసుకోలేకుండా మాం ఏ వ్యాపారం అవ్యయం, వీటికి అన్నిటికీ అతీతున్నాయి, అవతలు ఉన్నాయని
వీటికి వీటి ఈ జగత్తుని యావత్తు కూడా ఆడిస్తూ ఆ అవతల ఉన్నా నేను ఈ యొక్క జగత్తు నా యొక్క ప్రకృతి ఉన్నదే జీవభూతమైనటువంటి ప్రకృతి ఈ జడభూతమైనటువంటి యొక్క ప్రకృతి రెండు ప్రకృతులను పెట్టుకొని అవతల ఉన్నటువంటి వాడనై నేను ఈ జగత్తుని యావత్తు కూడా ఆట ఆడిస్తూ ఉన్నా. ఆట ఆడుతూ ఉంటే ఆడుతున్నాయి ఇవన్నీ కూడా. దైవీకేశుణమీ మామే మీకు నాకు మధ్యలో ఒక చెర వేశాను రా, అందువల్ల నన్ను చూడలేకపోతుంది లోకం. ఒక చెర వేశా ఆట ఆడి ఆడేవాడు నాడే చెర ఇటుకు నాటకానికి అక్కడ మార్చుకోవడం వేషాలు అన్ని మార్చుకోవడం అన్ని చేయటానికి అది అట్టి పెట్టుకోవాలి. అట్టి పెట్టుకుని ఆ చెర తీసేసి ఈ జనానికి కనిపించకూడదు, కనిపిస్తుంది అంటూ శోభ లేదు. చెర వేసేసి అప్పుడు బయట వస్తాడు వాడు. వచ్చిన తర్వాత చెర ఎత్తితే ఓహోహో భలేగా ఉన్నాడు హరిశ్చంద్రుడు అంటారు వీళ్ళంతా. అలాగే ఈ యొక్క చెర వేశాను నేను ఒక చెర, మీకు నాకు మధ్యలో ఒక చెర వేశా. ఏం చెర స్వామి? దైవీ శేష గుణమయీ, దైవస్వరూపమైనటువంటి గుణమయీ ఈ యొక్క త్రిగుణాత్మకమైనటువంటి యొక్క మాయా అనేటటువంటి యొక్క మమ మాయా మాయా అని చెరవేశానయ్యా. చెరవేసి అవతలే ఉన్నా, ఆ చెర అవతలనే ఉన్నాను, యువతల మీదంతా తెచ్చాను. ఇక అంతగా తప్ప ఇంకా దూరం ఏమీ లేదు. అయితే ఆ మాయ వలన నన్ను చూడలేకపోతూ ఉన్నారు, ఆ చెర మూలకంగా నన్ను చూడలేకపోతూ ఉన్నారు. అంటే అర్జునుడు అడిగాడు, స్వామి చెర ఉన్నదంటున్నావు నీకు మాకు మధ్యలో, చెర వేశాను ఆ కారణం చేత నన్ను చూడలేకపోతూ ఉన్నారు మీరు అని చెప్పి చెప్పావి. చెర నీకు మాత్రం అంటాం కాదు, మమ్మల్ని చూడటానికి గోడ అవతల ఉన్నవాడికి యువతలంతో యువతలో ఉన్నవాడికి అవతలవాడు అంతే. అలాగే చెర వేశానని చెబుతూ ఉన్నావు, చెర వేసిన తరువాత నీకు మేము మాత్రం ఎందుకు కనిపిస్తాం? కనిపించం కదా. అంటే ఆ చెర నాకు అడ్డం లేదు, అవి మీకే అడ్డం. నాకు అడ్డం లేదు ఆ చెర, ఎలాగూ అంటే ఇంద్రజాలం చేసేవాడికి అదంతా వాడికి తెలుస్తూనే ఉంటుంది. ఎవడికి చిత్త విచిత్రములుగా గోచరించేది? తెలియనివాడికి. తెలియనివాడికి వాడు ఏమిటో మస్తు ఆ వస్తు సృష్టి ఆవత్తు చేస్తున్నాడని అనుకుంటాడు ఇప్పుడు, కానీ వాడికి తెలుసు. అలాగే అది మీకు మాత్రమే అడ్డం, నాకేం అడ్డం లేదు, వీరంతా స్పష్టంగా గోచరిస్తూ ఉంటారు. అదిగాక ఇప్పుడు ఈ ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉంటాయి ఇవి, లోపల ఉన్న వాళ్ళకి అందరూ బయట వాళ్ళంతా కనిపిస్తారు. అలాంటివి లేవు ఇప్పుడు ఆఫీసులు, పెద్ద ఆఫీసుల్లో లోపల ఉన్న వాళ్ళకి బయట వాళ్ళంతా కనిపిస్తారు, కానీ బయట వాళ్ళకి మాత్రం లోపల ఉన్నది ఎవరైంది కనిపించరు. అలాగే మీరంతా నాకు కనిపిస్తూనే ఉంటారు, కానీ నేను మాత్రం మీకు కనిపించకుండా ఇది ఒకటి అడ్డం ఉన్నదయ్యా, వేశా నేనే వేశాది. మమ మాయా దురజ్జయా, చెర ఎత్తితే, చెర ఎత్తితే నేను గోచరిస్తా. దాన్ని ఎత్తితే పైకి అక్కడే ఉన్నా దగ్గరలో ఎత్తితే గోచరిస్తా, అయితే ఎత్తి చూడకూడదా అన్నాడు అర్జునుడు. సరేగా ఎత్తితే కనిపిస్తావు కదా, అంటే దురజ్జయ దాన్ని ఎత్తలేరు, మీరు ఎత్తలేరు. ఆ చెర లేచేది కాదు మీకు, నీవు కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికి లేవనది పైకి. ఆ చెర లేవలను అంటే ఎవరికి సాధ్యపడదయ్యా, దొరచ్చయ దాన్ని ఎత్తటం ఎవరికి సాధ్యపడదు. అయితే మరి లేవదు అసలు, లేచే పని లేదు ఆ చెర, లేవకపోతే నిన్ను చూసేటట్లా ఎవడు చూడలేడుగా ఇకను. అంటే అది నేనే లేపాలయ్యా, ఆ చెరను నేను లేపితే లేస్తుంది అది, లేకపోతే ఇతరులకు ఎవరికి లేవదు అది. అయితే మరి ఏమి చేస్తే తెలుస్తావు నీవు, ఏమి ఇవ్వాలి ఏమిటి లంచం, ఏమి ఇస్తే లేపుతావు అది, ఇతరులు ఎవరు లేపలేరు, నేను లేపవలసింది అని చెబుతూ ఉన్నావు. ఆ చెర లేపితే కానీ చూడలేరు అని చెబుతూ ఉన్నావు. నిన్ను చూడటానికి మరి ఆ చెర వేశానని చెబుతూ ఉన్నావు. ఆ చెర మరి నేను తప్ప ఇంకొకరు లేపలేరు అని చెబుతూ ఉన్నావి. మరి ఏమి ఏమి ఇస్తే లేపుతావు, నీకు లంచం ఏమిటి అంటే మామేవయే ప్రపంచం చే మాయామే దంతరంతి చేమీ అవసరం లేదురా, వేరుగా లంచాలు ఏమి అవసరం లేదు నాకు,
మామేవయే ప్రపంచంచే నన్ను గూర్చి ఎవరు ప్రపత్తి చేస్తూ ఉన్నారో, నన్ను గూర్చి ఎవరు ప్రపత్తి చేస్తూ ఉన్నారో అట్టివారు మాయాం ఏతాం తరంతితే వారికి లేస్తాను, అధరణిపేసేస్తాను, లేపితే వాడు నన్ను చూడగలుగుతాడు, చూచి తెలుసుకొని నా యొక్క ఆ స్వరూప స్వభావములు తెలుసుకొని నిన్ను ఆశ్రయించి భజించి కృతార్థులై వెళ్ళిపోతాను. ప్రపంచంటే ఎవరు ప్రపత్తి చేస్తూ ఉన్నారో అంటే అది అట్టాడు స్వామి, ఆ ప్రపత్తి అనేది ఏమిటో, మరి అది ఏమిటో, ఎట్లాడిదో, ఏం చేయాలనో, మరి అది మాకు సాధ్యపడాలి కదా, సాధ్యపడేటట్టుగా ఉండాలి కదా, అదేమిటో చెప్పండి అన్నాడు. ప్రపత్తి అంటే వేరేమి లేదయా, వేరేమి లేదు, సర్వభారములు భారములు నాయందు ఉంచి ఒక నమస్కారం చేయుటే ప్రపత్తి. దానికి షడంగములు నిరూపించారు ప్రపత్తికి. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కాత్పణ్య షడ్వ్యథా శరణాగతి. షడంగములు ఉన్నాయన్నాడు ఆ శరణాగతి ఏమిటి, ఆనుకూల్యస్య సంకల్ప, సర్వేశ్వర విషయములో అనుకూలమైన సంకల్పములు కలిగి ఉండాలి వీడు. అనుకూలమైనటువంటి అనగా వాడి యొక్క సేవ చేయాలని, వాడి కైంకర్యములు చేయవలైనని, ఇలా అనుకూలమైనటువంటి యొక్క సంకల్పములే ఉండాలి వాడి. ప్రాతికూల్యస్య వర్జనం, ప్రతికూలమైనటువంటి విషయములన్నింటినీ వర్జించాలి, వదిలేసేయాలి. భగవద్ విషయానికి అడ్డు వచ్చేటటువంటి ఉన్నాయే వాటి అన్నిటినీ కూడా వదులుకోవాలి. ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస, తప్పకుండా రక్షించుతాడు సర్వేశ్వరుడు అనే విశ్వాసం ఒకటి ఉండాలి. తప్పకుండా మనం రక్షించి తీరతాడు, ఆ విశ్వాసం లేకపోతే ఎంతకాలం కొట్టుకున్న పలకడు వాడు. ఆ విశ్వాసం లేకపోతే వాడు ఎంతకాలం వీడు ఎంత బాధపడ్డప్పటికీ అసలు లెక్క చేయడు. ఇందులో ఏది ఏ అంగం లోపించినా శరణాగతి లోపించినట్టే. ఈ చెప్పిన ఆ రంగంలో ఏది లోపించినప్పటికీ నీ శరణాగతి స్వరూపం పోతుంది. అందువలన రక్షిష్యతి ఇది విశ్వాస, తప్పకుండా రక్షించును సర్వేశ్వరుడు అనే యొక్క విశ్వాసం ఒకటి. గోప్తృత్వ వరణం తథా, తరువాత హే ప్రభు నేను ఆ మహాపాతకుడును సమా, కనుక నన్ను రక్షించవలసింది, దేవుని వారు నన్ను కటాక్షించవలసింది అని చెప్పి వాడి రక్షణను కోరాలి వీడు. ఏ నా సంగతి నా లోపల ఉంటే తెలియదా, నేను నోటితో అనుకోవాలనా అంటే అనుకోవాలంటున్నారు. తప్పకుండా సర్వేశ్వరుని సన్నిధానానికి పోయి చెప్పాలి ఈ సంగతి. ఏది వాడిని, వాడి రక్షకత్వాన్ని వరించడం ఉన్నది గోప్తృత్వ వరణం, ప్రభువు నన్ను రక్షించవయ్యా. గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కాత్పణ్యే, ఆత్మనిక్షేప కాత్పణ్యే, ఆ ఆత్మనిక్షేపం అనగా తనను ఆ భగవంతునకు సమర్పించేయాలి. తన యొక్క ఆత్మను సర్వేశ్వరునికి సమర్పించాలి. ఈశ్వే ప్రభు ఈ యొక్క ఆత్మ నీది, నువ్వేమన్నా చేసుకో, దివివా భువివా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణవుచే మరణే పిచ్చంతయామి అన్నాడు ఆయన ముకుంద వాళ్ళు కులశేఖరాల వారు. దివివా భువివా మమాస్తు వాస, నన్ను స్వర్గంలో అట్టిపెట్టినా సరే, భువివా లే ఈ లోకంలో అట్టిపెట్టినా సరే, నరకే వా నరకాంతక ప్రకామం, లేదు నరకంలో వారేస్తానంటావు, అక్కడేసినా సరే, ఎక్కడేసినా నాకేం బాగలేదు, ఇష్టం వచ్చిన చోటేసి, కానీ ఒక్కటి మాత్రం ఉంటే అవధీరిత శారదారవిందవు చరణవుచే మరణే విచింతయామి. ఆ తావనులు ధిక్కరిస్తూ ఉన్నటువంటి దేవుడు వారి పాదారవిందముల ఎందు ప్రేమ ఉన్నది, అది మాత్రం నాకు దయచేయి, అది ఇచ్చి తర్వాత నీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడ వారేసినా సరే నాకేం బాగలేదు. అలాగే ఏమి చేసుకున్నా నీదే, ఎవడి సొత్తును వాడు కాపాడుకుంటాడు కదా, జీతగానికి ఎంతవరకు వాడికి హక్కు, జీతగాడు వెళ్ళాడు పొలం, వెళ్ళి అది చెప్పిన పనులు చేస్తాడు, దాంట్లో వచ్చే లాభ నష్టాలన్నీ ఎవరి, యజమాని. వీడికేం పని లేదు, పండినా వాడికి బాధ లేదు, పండకపోయినా బాధ లేదు, వాడి జీతం వాడు కొలిపించుకుని వెళ్ళిపోతాడు. కానీ పండినందువలన కలిగేది, పండనందువలన కలిగే లాభ నష్టములు యజమానికి అలాగు. అలాగే ఈ యొక్క ఆత్మ ఉన్నదే, దాన్ని బాగు చేసినా లేక నశింపజేసినప్పటికీ బాధ పెట్టినా నీదే భారం, ఇది నీది ఈ వస్తువు అని భరణ్యాసం చేయడం ఉన్నదే అదే శరణాగతి. ఆత్మనిక్షేప కార్పణ్యే, తార్పణ్యం అంటే కృపణస్య భావ అని, దైన్యం, దైన్యం అంటే
అమర్యాదక్షద్రశ్చలమతి రసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచనపరః నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖ జలధీర పారాదుత్తీర్ణస్తవ పరిచయం చరణయో అన్నారు స్కోర్తృత్వంలో యావనాచేయువారు. అమర్యాద క్షద్రశ్చలమతి రసూయా ప్రసవభూః, నా దగ్గర ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి స్వామి అన్నాడు. అమర్యాద మర్యాద లేదు, క్షద్ర పరమనీచు, చలమతి ఒక కాసేపు ఉన్న మనసు ఇంకా ఇంకొక గంటలో ఉండదు, అసూయ ప్రసవభూ అసూయకు పుట్టినిల్లు నేనే, ఇతరులను ఎవరినన్నా చూస్తే సహించలేకపోయి గుణమున్నదే దుర్గుణం, దానికి నేనే మొదటి ఇల్లు. అసూయ ప్రసవభూ కృతజ్ఞ, చేసినటువంటి యొక్క మేలు మరచే వాళ్ళలో అగ్రేసరుణ్ణి నేను. కృతజ్ఞులు కృతజ్ఞులు అని రెండు రకాలు. కృతజ్ఞులు అంటే చేసిన మేలు కించిత్ మేలు చేస్తే వాడు చచ్చిన దాకా మర్చిపోరు, ఉత్తములు. కృతజ్ఞుడు నాడే కొండంత మేలు చేస్తే వెంటనే అపకారం చేస్తాడు వాడు, మేలు చేసింది తలంతకపోగా అపకారం వెంటనే చేస్తాడు వాడు. మేలుకు మేలు చేయటం కాదు, అపకారం చేస్తాడు నాడు వాడు కృతజ్ఞుడు అని వాడికి బిరుదు. ప్రథమ వయసు పీఠం తోయమల్పం స్మరంత శరసి నిహిత భార నాదికేళానరాణా. దానికి ఆ కృతజ్ఞతకు ఉపమానం ఇచ్చాడు. సలిలం అమృత కల్పం దజ్జు రాజీవితాంతం నహి కృతం ఉపకారం సాధవో విస్మరంతి. కొబ్బరి చెట్లు ప్రథమ వయసు పీఠం తోయం అల్పం స్మరంత, కొంచెం పెరిగేదాకా నీళ్లు పోస్తాడు వీడు యజమాని, నీళ్లు పోయిపోతే పెరగవుగా, అందువలన అది గుర్తుపెట్టుకుంటా ఏటవి. పాపం ముండా కొడుకు ఎంత శ్రమ పడిపోశాడు మనకు, నీరు కడవలతో తీసుకొచ్చి పోశాడే, అంత ఉపకారం చేసిన వానికి మరి ఉపకారం చేయవద్దు అని. తోయం అల్పం స్మరంత శిరసి నిహిత భార నాదికేడానరాణం. ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయే బండెడు బండెడు కాయలట, ఆ బొరువు అంతా నెత్తి మీద పెట్టుకుని మోసుకొని మోసి ఆ సలిల అమృత కల్పం దజ్జు రాజీవితాంతం. అమృత కల్పం అయినటువంటి యొక్క నీరు ఉన్నది, ఆ కొబ్బరి నీరు అది అవి బ్రతికున్నంత వరకు ఇస్తూనే ఉంటాయి అటు వీడికి. అయితే అమృతకల్పమైనటువంటి నీటిని మరి కొట్టుకుని తాగుతూనే ఉంటారుగా వీళ్ళు. ఏమిటయా అంటే మనకు మొదట్లో నీళ్లు పోశాడు వీడు అనే యొక్క అది స్మరించి అవి చచ్చిపోయే వరదాకా నెత్తి మీద అంత బరువు పెట్టుకుని మోసి కూడా వీళ్ళకి నీరు అమృతకల్పమైనటువంటి యొక్క నీరు ఇస్తూ ఉన్నాయి. నహికృతం ఉపకారం సాధవో విస్మరంచి, ఆ సాధువులు నారి ఏమాత్రపు ఉపకారం చేసినా అలా మరచిపోరు సుమాన వాడు కృతజ్ఞుడు. ఇక కృతజ్ఞుడికి చేసిన మేలు, ఆ మేలు మరచిపోగా వాడు చెప్పినట్టుగా అది విశ్వాసం మాలిన వాడిని వీపును కొట్టుకున్నాడట. విశ్వాసం మాలిన వాడిని వీపును కొట్టుకుంటే చచ్చేదాకా చాపలు మోయించాడు వాడు. ఏమిటి ఏదో నడవలేకపోయాడు ముండాహుడుకు అని చెప్పి వీపు మీద కట్టుకుని వచ్చాడట, మోసుకొచ్చాడ, కొట్టుకొస్తే కనుకుంటాడట నన్నే మోసాడు ఈ గాడి కొడుకు ఎంత బరువు నమ్మయ్యగలడు వీడు అని సత్యవరదాకా చాపలు పోయించాడు వాడితో. వీడు మోసుకొచ్చినందుకు గాను వచ్చిన ఫలం అది. అలాగే వాళ్ళు కృతజ్ఞులు అంటారు వాళ్ళు. కృతజ్ఞో దుర్మాని, నాకున్న గర్వం ఇంకొకరికి ఎవరికి లేదు. దుర్మాని స్మర పరవశో, ఆ స్మర పరవశ ఆ మన్మథ అగ్ని ఉన్నది, ఆ కామం అపారంగా ఉన్నది నాయన. స్మర పరవశో వంచన పరహంగ, ఇతరులను మోసగించే వాళ్ళల్లో అంత పాండిత్యం నాకున్నట్టుగా ఇంకెవరికి లేదు. వంచన పర నృశంస, మహా కూరుణ్ణి నేను. పాపిష్ట, మహా పాతకుణ్ణి సుమహ అన్నారు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే సర్వేశ్వరుని సన్నిధానములో ఇలా తన నైత్యాన్ని ప్రకటించుకోవాలి. సర్వేశ్వరుని సన్నిధానములకు పోయినప్పుడు తన నైత్యమును ప్రకటించుకోవాలి. కానీ నేను ఇంత వాణ్ణి అని చెప్పి అంటే ఆశావరే పొమ్మంటాడు వాడు, అడిగి లక్ష్యం చేస్తాడు చేయడుగా. ఆ సర్వేశ్వరుడు దాకా అవసరంలా, అధికారి దగ్గరకు పండి పోయినప్పుడు వీడు కొంచెం అజాగ్రత్తగా గర్వంగా సంచరించినట్టుగా ఉంటే అవతల పొమ్మంటాడు, పని చేయడు వాడు. ఏంటంటే వీడికి మదము అని చెప్పి, ఎందువలన నా స్వభావం అది. అలాగే సర్వేశ్వరుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు
తన యొక్క నైత్యమును ప్రకటించాలి కానీ తన యొక్క ఆ అధికత్వాన్ని ప్రకటించుకోకూడదు. ఆ కారణం చేత ఆత్మనిక్షేప కాత్పణ్యి ఆ దైన్యమును ప్రకటించాలి సుమా. సర్వేశ్వరుని స్వామి నా వంటి మహాపాతకుడు ఇంకొకడు లేడు సుమా జగత్తులో, కనుక మహాపాతకుడినైనటువంటి నన్ను సకాక్షించవలసింది, ఈ యొక్క అనుగ్రహానికి పాత్రుడిగా చేయవలసిందేని కోరాలి. ఇవి ఆరు. ఈ ఆరు అంగములతో కూడినటువంటిది శరణాగతి స్వరూపం. అంటే ఈ శరణాగతి అందరూ చేసేదే, ఇది అందరూ చేసేదే, అందరికీ చేసేదే. అంటే సర్వేశ్వరుడేమో నా దగ్గర చేయవలసింది అని చెప్పి చెబుతూ ఉన్నాడు, ఆ చేసే శరణాగతి నాకు చేయండి రా అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇదే శరణాగతి, అంటే ఇదే సమస్త భారములు సర్వేశ్వరుని ఎందు నా ఎందు నిక్షేపించడమేనయా శరణాగతి అనగా. అంటే అర్జునుడు అన్నాడు, స్వామి చాలా తేలిపోయావే, చాలా తేలిపోయావే. ఏది అనేక సంవత్సరములు తపస్సులు చేయమని చెప్పలేదు, వ్రతములు చేయమని చెప్పలేదు, ఉపవాసములు ఆచరించవలసిందని చెప్పలేదు, ఆ శాస్త్రములు అధ్యయనం చేయవలసిందని చెప్పలేదు. చాలా సులభంగా చెప్పేసేవి తపస్సు చేయటమేగా, ఈ జ్యోతులు రెండు జోడించడం, ఏ ప్రభు నా దగ్గర ఏమీ లేదయా నన్ను రక్షించడం నీ వంతు అని చెప్పి నమస్కారం చేయటం అనేది చాలా సులభమైన మార్గం కదా, చాలా సులభంగా చెప్పేసేవి. ఎటువంటి వాళ్ళకి చూస్తున్నాం ప్రపత్తి, ప్రపత్తి లోకంలో నీచులకు కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే, అవసరమైతే పోయి ఆ ముఠాదారు ఉంటుంది, ఏది నాటు ఏదో వేయించాలి నాటు, పోయి ఆ ముఠాదారుకు ప్రపత్తి చేస్తాడు, పోయి ఇగో ఎంకమ్మా ఈ వేళ నీ ముఠా తీసుకొచ్చి నాటితే సరే ఉంది, లేకపోతే నారెండు పనికిరాదు సుమా, ఎన్ని ఇష్టం నువ్వేం చేసినా సరే. ప్రపత్తి ఇది, ప్రపతి ఈ వేళ వచ్చి నువ్వు నాటాల్సిందే అంటే యాక్షన్ బొమ్మంటుంది. ఇట్టటి వాళ్ళు ఎంతమంది, కాబట్టి నీవు ఏమని సరే నీ ఇష్ట విహనం నీ దయా ఏం చేసినా సరే అంటే ప్రపత్తే శరణాగతే, అది చేస్తే పూర్తికిపోతుంది. అదే పరాశర భట్టుల వారు చెప్పింది శరణాగతి, ఆ సర్వకాలముల ఎందు సర్వ ఆ భూతముల ఎందు ఆ సర్వదేశముల ఎందు కాలనీతి లేకుండా దేశనీతి లేకుండా ఫలించేది శరణాగతి ఒకటే సుమా అని చెప్పి ఒకసారి చెప్పాం కూడా. ఇది కోతి విషయం, ఆ అరణ్యంలోకి పోయి బస చేసినప్పుడు వాడు కోతిని తీసుకొచ్చాను, పట్టుకొచ్చాను, పట్టుకొస్తుంటే తల్లి వచ్చి ఏడ్చింది, ఏడిస్తే ఉదేసి వచ్చానని ఒకసారి మొట్టమొదటి చెప్పాం, అయితే గుర్తుందో లేదో కానీ. ఆ సర్వ కాలముల ఎందు సర్వ దేశముల ఎందు ఫలించేది శరణాగతి. అందువలన అలాంటి వాళ్ళకందరికీ చూస్తూ ఉన్నాము శరణాగతి అవసరమైతే. ఇక జగదీశ్వరుడు అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతివి, ఆ సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు లక్ష్మీపతివి, నీకు శరణాగతి చేసే విషయంలో న్యూనత కూడా లేదే మాకు, న్యూనత ఇప్పుడు అక్కడికి పోయి శరణాగతి చేయాలంటే చంపుకునే ఏది తన యొక్క అభిమానాన్ని అంతా చంపుకుని పోయి చేస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి అవసరాన్ని బట్టి, అవసరం లేకపోతే చేయడం, కానీ అలాంటి న్యూనత కూడా లేదు. జగద అధీశ్వరుడు నీవు అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతి, అట్టి నీకు శరణాగతి చేయడానికి ఏమి, ఎవరైనా చేయవచ్చు కదా, మరి ఎందుకు చేయటం లేదు. అంటే అందరికీ చేస్తారు, ఎట్టి నీచులకైనా చేస్తారు, కానీ ఈ మానవులు నాకు చేయరా, నాకు చేయరు, చేయరా, చేయరు. నమాం దుష్కృతి నో మూఢగా ప్రపంచే నరాధమా మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత నాకు చేయరు. ఎటు ఎట్టి నీచులకైనా చేస్తూ ఉంటారు పోయి శరణాగతి, కానీ నాకు మాత్రం చేయరు. ఎవరు చేయరా, చేయని రకం నాలుగు రకాలుగా ఉంది లోకంలో, చేయనటువంటి వాళ్ళు నాలుగు రకాలుగా ఉన్నారయ్యా. ఎవరు వాళ్ళు, నమాం దుష్కృతిను మూఢా, మూఢులు అదొక తెగ, ప్రపంచే నరాధమా నరాధములు అని ఒక తెగ, మాయాపహృత జ్ఞాన మాయాపహృత జ్ఞానులు అని ఒక తెగ, ఆసురం భావాశ్రిత అసుర భావాశ్రితులు అని నాలుగు తెగలుగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు నన్ను గూర్చి ప్రపత్తి ఎప్పుడు చేయరు, నన్ను ఆరాధించరు, నన్ను గూర్చి ప్రపత్తి ఎప్పుడు చేయరు వీళ్ళు. అంటే
ఎట్టి వాళ్ళు వాళ్ళు మూఢులు అంటే అర్థం కావద్దు, నాథములు అంటే అర్థం కావద్దు, మాయాపహృత జ్ఞానులు అంటే ఏమిటో, అసురులు అంటే ఏమిటో అర్థం కావాలి కదా. మూఢ నాలుగు తెగలు చెబుతూ ఉన్నారు. మూఢులు అని ఒక తెగ ఉంది ఆ లోకంలో, మూఢులు అంటారు వాళ్ళని. వాళ్ళకి ఈ లోకమే లేదు. మూఢులకి పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి రెండు రెండు సంగతులు తెలుసు, కడవాయి తెలియవు. ఏమి సంగతులు అవి? ఆకలి అయినప్పుడు తినటం, బాధ కలిగినప్పుడు బయటకు పోయి రావడం. అయితే మూడో విషయం తెలియదున్నారు వాళ్ళు, అంటే అతి వాళ్ళు ఉన్నారు ఆ ప్రపంచం కావాల్సింది. మా ఊళ్ళో ఉండేవాడు ఒక ఆయన, ఇంకొన్ని కోట ఏది కాపే ఏనుగంత మనిషి. వాడికి పెళ్ళయింది, పెళ్ళా ఉంది, సంధ్య వేళ కూర్చుని కేకలాస్తుండేవాడు. ఊరు నాలుగు మొహాల దద్దరిల్లిపోతుండేది. పెద్ద మనిషేమో పెద్ద గొంతు కూడా ఆస్తుండేది కేకలు. దాటికి అర్థం లేదు ఆ కేకలకి, పిచ్చి కేకలు. ఏదంటే అందరికీ తెలుసు ఇంకొన్ని కోటకి కేకలు లేమని పోతుండేవాడు తెలిసిన వాడు. ఎరగిన వాళ్ళు ఎవడలా ఇంత కేకలు వేస్తున్నాడు అని అనుకునేవాడు. కేకలు ఏనిచ్చి ఏనిచ్చి వచ్చేది వెళ్దాం, నీ తలపండ బగర ఎప్పటి నుంచి నీ వాగుడని చీపురు వచ్చి నాలుగేసేది వేస్తే కాంతడుతూ ఉంది. అయితే వాడికి ఏమి పట్టిందయ్యా అంటే పెద్ద సంతానం లేదు, సంతానం లేదు. అందువలన రెండవ వివాహం చేసుకోవాలని వాడికి అభిలాష. ఎవడెత్తా విడి రెండు ఎకరాల పొలం ఉంది. అయితే ఈ ఎవడైనా సరే అవసరమై మనిషి ఆవేళ అవసరం అవుతుంది మనిషితో, ఎవడు దొరకడు, దొరకపోతే వాడి దగ్గరికి వెళ్ళేవాడు. ఇవో కోటయా, మరి నీకు పెళ్లి చేయొద్దటయా, పిల్లలు మాట్లాడా, కాలక్షేపం కాదండి పని, పని ఏనుగు మాదిరిగా చేసేవాడు పని. పిల్లలు మాట్లాడాను, మరి హెచ్ఓ పెళ్లి చేస్తా వెంబడబడేవాడు, తీసుకుపోయేది ఆ వేళల్లో పని చేయించుకునేవాడు, ఆస్తు చేసేవాడు చేసేసేవాడు. ఈ గొడ్డ దగ్గర ఉండే పిల్లలు వాళ్ళు ఈ పిచ్చి కాగితాలన్నీ పోగు చేసి ఇచ్చేవాడు. బజార్లో పడి కాగితాలు చింపేసిన కాగితాలు, ఇదిగో తాతవు నీ పెళ్ళికి దాచిపెట్టుకో డబ్బులు ఇవి అంటే భద్రంగా మూట కట్టే తూపై పెట్టిలో పెట్టేవాడు కాగితాలని. ఇంతంత లావు ఉండే ఆ చెవుల్లో పోగులు, పోగులు కాదు కట్టుకోయలంత ఉండేవి పిల్లలు. ఎందుకు అంటే ఈ గొడ్డ దగ్గర ఉన్న పిల్లలంతా ఇంకా ఇంకా లావు ఎత్తుకొచ్చి పెట్టేది, ఇంకా లావు ఎత్తుకొచ్చి పెట్టేది. ఏమిటంటే ఎందుకు రైట కూర్చుతున్నారు అబ్బాయి, మరి పెళ్ళికి పోగులు పెట్టుకోవు, పోగులు పెట్టద్దయ్యా నీకో అంటే పెట్టండి రాయ్యా పెట్టండి బాబు. ఇంతంత లావి కట్టుకోయలంతంత పెట్టేవాడు. ఏమిటిది ఏమిటిది ఏమీ తెలియదు పిచ్చముండాహుడు. ఇట్టాటి వాడికి ఇక భగవద్ విషయం ఏమిటి? సర్వేశ్వర విషయం బోధించవలను అంటే బ్రహ్మదేవుడు దిగి రావాలి. వాడు భగవంతుని ఆరా ఏమి ఆరాధిస్తాడు, ఏమి ప్రపత్తి చేస్తాడు? కనుక అలాంటి యొక్క తెగ ఉన్నదే మూఢులు అంటారు వాళ్ళని. లోక జ్ఞానం కూడా లేదు వాళ్ళు. లోకంలో ఎలా సంచరించవలసింది, ధనం అంటే ఏమిటో, ఏ ప్రకారంగా సంపాదించవలను, దానివల్ల ప్రయోజనం ఏమిటో అవి కూడా తెలియవాళ్ళం. పాపం వేళకు పెడితే తింటారు, తిరుగుతూ ఉంటారు. అట్టి మూఢులు ఉన్నారు లోకంలో ఒక తెగ. వాడు నన్ను ఎప్పుడు ప్రపత్తి చేయర్రా, నన్ను గుర్చి వాడికి అసలు తెలియదుగా, ఏమి తెలియదు. కనుక అది ఒక తెగ. తరువాత రెండోది నరాధమా, నరాధముడని ఇంకొక తెగ ఉన్నది లోకంలో. వాళ్ళెట్టి వాళ్ళు అంటే
ఏదో చెప్తూ ఉన్నారట అక్కడ, పురాణం అన్నారు, భగవద్గీత అన్నారు. మనం కూడా వెళ్దాం, అందరూ వెళ్తుందా? ఇంతమంది పోయి కూర్చుంటున్నారు అక్కడ, మనం మాత్రం ఎందుకు పోకూడదు అని వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తరువాత ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా ఆ పూర్వాపర సందర్భం ఏమిటో తెలియదన్నాడు వాడు. ఏమిటో ఆ భగవద్గీత ఏమిటో, ఎవరు చెప్పారు, ఏమి చెబుతూ ఉన్నారు, అందులో ఆత్మ ఏమిటో, ఎత్తుబారట్ ఏమిటో ఎంత కాలం విన్నప్పటికీ తెలియదన్నాడు. ఇంకా వేదాంతం కాదు, ఆ రామాయణం చెప్పినా తెలియదు వాళ్ళకి, భారతం చెప్పినా తెలియదు. ఆ భారతంలో ధర్మరాజు అంటే ఎవరు, పాండవులు అంటే ఎవరు, కౌరవులు అంటే ఎవరు, ద్రౌపది అంటే ఎవరు, ఆ ద్రౌపదికి పాండవులకు ఉన్న సంబంధం ఏమిటో, కౌరవులకు పాండవులకు విరోధం ఎందుకు వచ్చిందో, ఈ పూర్వాపర సందర్భం అనేది గాథ. ఆ గాథ ఎంతకాలం విన్నప్పటికీ తెలియదన్నాడు. Thank you.